మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాళేశ్వరం క్రియేటర్ తాని అన్నది కేసీఆర్ గొప్పగా చెప్పుకునే మాట కాదు కాదు ఆ ప్రాజెక్ట్ కేసీఆర్ కు ఏటిఎం అన్నది బీజేపీ విమర్శ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పరిటినకు ఎప్పుడు వచ్చినా ఇదే మాట చెప్పేవారు అవినీతి వరద పారించారని ఒంటి కాలుపై లేచేవారు కానీ ఇవాల ఎందుకు కాళేశ్వరం గురించి ప్రస్తావించలేదు ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ నాయకుల్లో వినిపిస్తున్న ప్రశ్న సూర్యాపేటలో బహిరంగ సభ నిర్వహించిన అమిత్ షా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పల్లెత్తు మాట మాట్లాడలేదు గతంలో ఉతికి ఆరేసిన ఆయన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ పై వాగ్దానాలు సంధిస్తారని చుక్కలు చూపిస్తారని బీజేపీ నాయకులు భావించారు అమిత్ షా మైక్ అందుకోగానే ఫుల్ జోష్ తో ఉన్నారు కానీ అమిత్ షా ప్రసంగం ఆద్యంతం కాళేశ్వరం మేడిగడ్డ ప్రస్తావనే లేకుండా పోవడంతో అంతే డీలా పడిపోయారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పివి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం ఎస్ పివి శ్రీనివాస్ చెప్పండి గతంలో బీజేపీకి సంబంధించి తెలంగాణలో ఏ సభలు జరిగినా కూడా ఇటు అమిత్ షా అయితే తెలంగాణకి సంబంధించి కేసీఆర్ కి సంబంధించి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు ఈ రోజు సూర్యాపేటలో సభలో దానికి సంబంధించి అండ్ అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా ప్రతిసారి ప్రస్తావిస్తూ వస్తారు మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి కూడా ఒక్క విషయం కూడా మాట్లాడలేదు ప్రతి ఒక్క బీజేపీ నాయకులు అంతా కూడా వెయిట్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది కానీ ఇప్పటి వరకు కూడా ఆయన ఎలాంటి దానికి సంబంధించి మాట్లాడలేదు నీ విధంగా చూడాలంటా శ్రీనివాస్ అమిత్ షా డిస్టర్బ్ ఎందుకంటే మేడిగడ్డ కూలిన అంటే కుంగిన తర్వాత మేడిగడ్డ కుంగిన తర్వాత అమిత్ షా తెలంగాణ పర్యటన అందులోనూ సూర్యాపేటలు సభలో పాల్గొంటున్నటువంటి అమిత్ షా ఖచ్చితంగా దీని మీద మాట్లాడుతున్నారు ఎందుకంటే అది కొద్దిగా మేడిగడ్డ అనేటువంటిది కాళేశ్వరం అనేటువంటిది చాలా సందర్భాల్లో ఆయన నోటీస్ లో లేని అంశం కాదు ఎందుకంటే కాళేశ్వరం అనేటువంటిది అమిత్ షా నోటీస్ లో ఉన్న అంశం కాళేశ్వరం గురించి ఆయన చాలా సందర్భాల్లో మీరు ఇందాక అన్నట్టుగా ఏటీఎం లాగా ఉపయోగపడుతుంది కేసీఆర్ కుటుంబానికి ఇది ఏటీఎం లాగా ఉపయోగపడింది అనేటువంటిది కామెంట్ చేసి ఒకటికి నాలుగు సార్లు కామెంట్ చేశారు ఒకసారి కామెంట్ చేసిన విషయం కాదు ఒకటికి నాలుగు సార్లు కామెంట్ చేశారు కేసీఆర్ అవినీతి అన్నాడు అవినీతి కాళేశ్వరం ప్రధానంగా కాళేశ్వరం అని ఏటీఎం లాగా ఉపయోగపడుతుందని ఇన్ని కామెంట్స్ అది పెరడ్ గ్రౌండ్ లో జరిగిన సభలో కానీ లేదు ఇంకా రెండు మూడు చోట్ల జరిగినటువంటి ఖమ్మంలో జరిగిన సభలో కానీ ఇంకా అన్ని సభల్లో మాట్లాడినటువంటి వ్యక్తి నా కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా ఇక్కడ ఈసారి వచ్చినప్పటికీ మేడిగడ్డ మీద పెద్ద చర్చ జరుగుతోంది మేడిగడ్డ కుంగిపోవటం మీద కేంద్ర బృందం ప్రకటించిపోయింది కనీసం కేంద్ర బృందం వచ్చింది కేంద్ర బృందం నివేదిక వచ్చిన తర్వాత దాని మీద పూర్తిగా స్పందిస్తా ఏమైనా మేడిగడ్డ అది దాని యొక్క డొలర్ ఏంటో మేడిగడ్డ యొక్క నిర్మాణంలో ఎట్లా అవినీతి జరిగిందో తేలిపోయింది అది కుంగిపోవడం అంటేనే దాంట్లో నిర్మాణంలో లోపము నాణ్యత లోపము దాని అవినీతి ఉంది ఇట్లాంటి కామెంట్స్ ఎందుకంటే ఆయన అవినీతి జరిగిందని చెప్పాడు ఏటీఎం లాగా ఉపయోగపడుతుంది కాళేశ్వరం అని చెప్పాడు చెప్పిన వ్యక్తే కాబట్టి కుంగిన తర్వాత సహజంగా కామెంట్ చేస్తారని అభిస్తారు కాబట్టి పూర్తి స్థాయిలో కామెంట్ చేయకపోవచ్చు ఎందుకంటే కేంద్ర హోంమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి కేంద్ర బృందం వచ్చిపోయింది కాబట్టి కేంద్ర బృందం నివేదిక కోసం వెయిట్ చేస్తున్నాం కేంద్ర బృందం నివేదిక వచ్చాక మరిన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పచ్చు కనీసం ఏదో ఒక స్థాయిలో స్పందించవచ్చు అంటే అది కనీసం మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది అనే విషయం నా నోటీస్ లో ఉంది నాకు తెలుసు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నాకు కూడా సమాచారం ఉంది కాకపోతే నేను ఇప్పుడు పూర్తిగా స్పందించలేను ఒక హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిగా కేంద్ర బృందం యొక్క నివేదిక వచ్చాక పూర్తిగా స్పందిస్తా కానీ గతంలో మేము ఏంటైతే చెప్పామో అది అవినీతి ప్రాజెక్ట్ అని అది ఏటీఎం లాగా ఉపయోగపడుతుందని ఏదో చెప్పామో అది నిజం అనేటువంటి పద్ధతిలో ఇవాళ అది కుంగిపోయింది దాంతో 10 టీఎంసీల నీటిని కిందకు వదలాల్సిన తప్పని పరిస్థితిలో కాపర్ డ్యాము కట్టి ప్రాజెక్టు అంటే నీటిని డైవర్ట్ చేసిన తర్వాతే అది మరమ్మతులు చేయాల్సి వస్తుంది అనేటువంటిది సమాచారం వస్తుంది తెలుస్తోంది నిపుణులు చెబుతున్నారు ఇదే నిజమైతే ఎంత వృధా అయినట్టు ప్రజాదరణ ఎంత వృధా అయినట్టు ఇట్లాంటి కొన్ని విషయాలు మాట్లాడచ్చు కానీ అసలు మేడిగడ్డ అనేటువంటిది కుంగిన విషయమే నా నోటీసులో లేదు అన్నట్టుగా మాట్లాడటం అనేటువంటిది బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అనేటువంటి ఒక అది అనుమానమా అపవాద చర్చ లేకుంటే కాంగ్రెస్ చేసిన ప్రచారమా
లేదు బీజేపీ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కొంతమంది రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు లేకుంటే ఇంతకుముందు విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనుకుంటున్నారు అని కొన్ని అంశాల్లో కవిత ఎపిసోడ్ లో కానీ కొన్ని ఎపిసోడ్ లో మాట్లాడారు. ఇవి నిజమో అనే పద్ధతుల్లో కానీ లేకుంటే ఉన్న అనుమానాలని నివృత్తి చేయకపోగా ఉన్న అనుమానాలను బలోపేతం చేసే విధంగా అమిత్ షా సూర్యాపేట సభలో మేడిగడ్డ గురించి ప్రస్తావించకపోవడం కొంత బీజేపీ వర్గాల్లో కొంత నిరాశ. ఎందుకంటే ఎవరైతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి కామెంట్ చేస్తున్నారో విమర్శిస్తున్నారో అది బీజేపీలో ఉన్న వాళ్ళు కానీ లేదు బయట ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ ఇతరులు కానీ విమర్శిస్తున్నారో దాన్ని బలం చేకూర్చే విధంగా అమిత్ షా మాట్లాడకుండా ఉండటం అనేది అది ఆ వాదనని బలం చేకూర్చేలాగా ఉంది. మాట్లాడి ఉండాల్సింది, ఏదో ఒక స్థాయిలో మాట్లాడి ఉండాల్సింది. మేడిగడ్డ మీద కేంద్రం నివేదిక వచ్చాక పూర్తి స్థాయిలో స్పందిస్తా, ఆ తర్వాత నేను మళ్ళీ వచ్చినప్పుడు దాని మీద మాట్లాడతా అని అని ఉండాల్సింది కనీసం. అది కూడా అనకపోవడం అనేటువంటిది, ఈసారి వచ్చినప్పుడు దాని మీద పూర్తిగా వివరంగా మాట్లాడతా, ఇప్పుడు దాని గురించి ఇంకా లోతులు నివేదిక రాలేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేను అంటే కూడా నష్టం ఉండేది కాదు. కానీ ఏం మాట్లాడకపోవడం అనేది కొంత మేము కౌంటర్ చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రచారం, కాంగ్రెస్ కానీ ఇతరులు కానీ చేస్తున్న ప్రచారం మేము కౌంటర్ చేయలేని ఒక నిశాస్థితికి నెట్టబడుతున్నాము, ఇది కొంత మాకు ఇబ్బందికరమే, ఇరుకును పడేసే అంశమే అనేటువంటిది బీజేపీలో ఉన్నటువంటి నేతలు చెప్తున్నటువంటి అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.